జగిత్యాల జిల్లా కొరట్ల నియోజకవర్గం జగిత్యాల నియోజకవర్గం అదే విధంగా ధర్మపురి నియోజకవర్గం అదే విధంగా చొప్పదండి నియోజకవర్గం వేములవాడ నియోజకవర్గం అన్ని గ్రామాల నుంచి వచ్చిన మా రైతన్నలకు ముఖ్య నాయకులకు వేదిక మీద ఉన్న ముఖ్య నాయకులకు మిస్ అయినా క్షమించాలి ఎందుకంటే 20 కిలోమీటర్ 4 కిలోమీటర్లు నడుచుకుంటూ వస్తున్నా గనక ఇదన మిస్ అయినా క్షమిస్తారని చెప్పి తెలియజేస్తూ ఎక్కువ సమయం తీసుకోకుండా ప్రముఖుడు పెద్దవాళ్ళు చాలా మంది గనక వారందరూ ఒక్క నిమిషం మాట్లాడే విధంగా ఇప్పుడే మీరందరూ రోజు మీరు వాట్సాప్ లో పెట్టే త్రిపుల్ షూటర్ అనేసారు పెడతారు గనక మీ అందరి కోసం హరీశ్రావు గారు ఇవాళ ఇక్కడికి వచ్చి రాష్ట్రంలో ఎక్కడికైనా ఎక్కడ ఎవరు పిలిచినా తెలంగాణ ఉద్యమ నాటి నుంచి ఈనాటి వరకు నేను ఉన్నానని చెప్పి తిరుమల హరీశ్రావు గారికి ఘన స్వాగతం పలుకుతూ రానున్న అంతా కూడా పోరాటం మనకు మిగిలిచింది పోరాటమే ఏదైతే నయవంచక ప్రభుత్వం రైతులను నమ్మించి మోసం చేసినటువంటి ప్రభుత్వం నిజంగానే మీరు చెప్పని మేము ఏం అడగలే చెప్పినే అమలు చేయమని అడుగుతున్నాం అమలు చేసేటువంటి చిత్తశుద్ధి ప్రభుత్వానికి గాని ముఖ్యమంత్రి గాని ఉన్నట్టుగా మనకు ఎక్కడన్నా కనబడతలేదా ఎక్కడ కనబడతలేదు ఏ ఒక్కడు చేసే ఇంట్రెస్ట్ వాళ్ళకి లేదు ఇలా రైతుల పరిస్థితి ఏంది మీ అందరికీ తెలుసుగా మనం అడిగినామా 15000 రైతు భరోసా ఇవ్వమని 2 లక్షల రుణమాఫీ మనం అడిగినామా 500 బోనస్ మనం అడిగినామా మీరే చెప్తారు కదా ఇంకా మీదికెళ్ళి పైప్ వచ్చి ఏం చెప్పిండు రైతు భరోసా రైతు కూలీలకు ఇస్తామని పెద్ద మనిషి రైతు కౌలు రైతులకు ఇస్తారని పెద్ద మనిషి 2 పంటలకు ఇచ్చిన కేసీఆర్ కు 3వ పంటకు ఇచ్చే సోయి లేదని అడిగిండు ఈయనకు సోయిందా ఏమన్నాడు ఏమని అన్నాడు ఇవన్నీ ప్రశ్నించడానికి ఈ పాదయాత్ర మీ అందరి ప్రియతమ సోదరుడు మా అన్న సాగరన్న కుమారుడు కల్వకుంట సంజయ్ గారి పాదయాత్ర జగిత్యాల జిల్లా రైతాంగ పోరాట చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖింపబడతానని చెప్పని మనస్ఫూర్తిగా మీకు తెలియజేస్తున్నాం 2023 3వ సారి ముఖ్యమంత్రి అయితే చెప్పని బాధించినటువంటి మన కేసీఆర్ గారి నాయకత్వంలో మనం ముందుకెళ్ళినా గానీ కాంగ్రెస్ పార్టీ దగాకోరు విధానాలతో కేంద్రంలో ఉండేటువంటి సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ అందరూ కూడా తెలంగాణ మీద రాబందుల్లో పడి అనేక హామీలు ఇచ్చి అనేకమైనటువంటి మోసాలతో ముందుకెళ్తే 6 అడుగుల బుల్లెట్ గా తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఉన్నటువంటి మన తెలంగాణ నలువైపులా మేమున్నాం మీకు అండగా అని చెప్పని బయలుదేరినటువంటి నాయకుల నాయకత్వంలో ఇలా పాదయాత్ర కార్యక్రమం జరిగింది అన్న ఈశ్వరన్న చెప్పినట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటే మనం డిమాండ్ చేస్తున్నాం మీరు చెప్పినటువంటి 6 గ్యారెంటీలు అమలు చేయండి మీరు ఇచ్చినటువంటి 13 పథకాల కార్యరూపకల్పన చేసి వెంటనే అమలు చేయండి 420 హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ తిరిగి ప్రజల్లోకి వచ్చినట్టయితే రైతాంగం కన్నీరు వేసినట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వం కాలగర్భంలో కరోనా ఖాయమని చెప్పే విధంగా కూడా ఈ కార్యక్రమం మనం చేస్తున్నా మనకు రామన్న హరీష్ అన్న ఇద్దరు వస్తారని చెప్పేసి అందరం కూడా చాలా రోజుల నుండి ఎదురు చూస్తా ఉన్నాం ఇవాళ కేసీఆర్ నాయకత్వంలో మరి రామన్నను మరి ఈ యొక్క ప్రభుత్వం వైఫల్యాలను ఎండగట్టడానికి కేసీఆర్ గారు ఢిల్లీకి పంపిర్రు ఇలా ఢిల్లీలో మరి ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ ఎండగడతా ఉంటే రేవంత్ రెడ్డికి వణుకు పుడుతా ఉన్నది వెన్నులో వణుకు పుడుతా ఉన్నది భయపడతా ఉన్నాడు కాబట్టి మళ్ళీ కృష్ణార్జున్ లాగా ఇద్దరు కూడా మన అందరికీ తోడుగా ఉండడానికి కేసీఆర్ గారు పంపించినటువంటి ఉద్యమం నుండి ఇప్పటి వరకు కూడా కేసీఆర్ గారికి మరి వెన్నుంటి ఉండునటువంటి హరీష్ అన్న మనందరి కోసం చేసినందుకు మనందరి పక్షాన కూడా హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం చప్పట్లతోటి ఘనంగా స్వాగతం తెలియజేస్తూ మరి ఈనాడు ఒక చిన్న ముచ్చట చెప్తాంతే మరి రైతేడ్చిన రాజ్యం ఎద్దేడ్చిన వ్యవసాయం ఎప్పుడు కూడా బాగుపడదట మరి మనందరినీ భరిస్తున్నటువంటి భూమాత కోపం వస్తే కాలగర్భంలో కలిసిపోవడం ఖాయం అదే మన రైతన్న కన్నీర్ర వేస్తే ఈ రేవంత్ రెడ్డి కుర్చీ కూలడం కూడా ఖాయం అని చెప్పేసి
ఆరు గ్యారెంటీలు ఎందుకు ఇచ్చిండు ఆ రోజు అంటే ఆ యొక్క కుర్చీని గ్యారెంటీగా కాపాడుకోవడానికి ప్రజలను మభ్యపెట్టడానికి మాత్రమే ఒక గ్యారెంటీలు ఇచ్చిండు తప్ప ఒక కుర్చీ గ్యారెంటీ సీఎం కుర్చీ గ్యారెంటీ కోసమే ఆ ఆరు గ్యారెంటీలు తప్ప ప్రజలకు ఒక్కటి కూడా అమలు చేయనటువంటి మోసకారి ప్రభుత్వం అడుగడుగునా కూడా రైతన్నను మోసం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ మరి వైఫల్యాలను ఎప్పటికప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో విఆర్ఎస్ పార్టీ సైనికులుగా కృష్ణార్జునులుగా కేటీఆర్ గారు హరీష్ రావు గారు మనమందరం కూడా మరి రైతన్నకు వెన్నదన్నుగా ఉన్నాం మరి సరిగ్గా ఇదే నవంబర్ మాసంలో రైతు బంధు 15000 ఇస్తారన్నాడు వచ్చినాయే భరోసా రైతు భరోసా వచ్చినాదే అరే డిసెంబర్ 7 నాడు 2 డిసెంబర్ 9 నాడు 2 లక్షల రుణమాఫీ తొలి సంతకం అయిందానే కాలే తులం బంగారం వచ్చిందా చెల్లెళ్ళు రాలే ఇగో గిట్లా మొత్తం అబద్ధం 4000 పెన్షన్ వచ్చిందా రాలే ఇవన్నీ కూడా అబద్ధాలతో అందలమెక్కి ఇవాల తెలంగాణ యావత్ ప్రజానికాన్ని మోసం చేసి ఇవాల మళ్ళీ డేట్ల మీద డేట్లు మార్చి ఓట్లు పెట్టుకొని ఓట్లు ఏంచుకొని సర్గా మోసం చేసి మళ్ళీ ముందుకు పోతనే ఉన్నాడు గల ఒకటి మాట్లాడితే ఒకటి ఒకటి తర్వాత ఒకటి అన్నే పోతారే కనుక ఆయన ఇచ్చేది లేదు సచ్చేది లేదు వచ్చేది కూడా ఒక్క సంక్షేమం కూడా సచ్చిపోతాడా బరాబరిగా మా అక్క జిల్లాల శాపాలతోటి ఇక ఆయన వచ్చుడు కాదు కానీ సచ్చిపోడు ఖాయం అని చెప్పి మా అక్క అక్క జిల్లాల శాపనార్థాలు పెడతారు కనుక మిత్రులారా మరి కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతు బంధు వచ్చిందానే రుణమాఫీ అయిందానే 2000 పెన్షన్ వచ్చిందానే కళ్యాణ లక్ష్యం ఇచ్చిందంటే ఇస్తున్నానే ఇగో కేసీఆర్ ఏదన్నా చెప్తే 100% బరాబర్ చేస్తాడు రేవంత్ రెడ్డి చెప్తే ఏది చేయడు ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఏమున్నాడు రాజన్న మన ఏపురోరన్న కొండగట్టు అంజన్న మన కొలుపురోయన్న ధర్మపురిలో నరసన్న దయగల్ల దేవుడన్న ఆ ముగ్గురు దేవుళ్లకు దండం పెట్టి తెలంగాణ మట్టి చేతులు పట్టుకొని పిడికిలెత్తి తిరుగుబాటు లేకుంటే జరుగుబాటు లేదు కాంగ్రెస్ పరిపాలనలో తిరుగుబాటు లేకుంటే జరుగుబాటు లేదు ఇప్పుడు ఈయన లక్ష మీకు ఇచ్చేటందుకు పైసలు లేవట కానీ లక్ష కోట్లు మూసీలో పోస్తాడట రైతు బంధు ఇచ్చినందుకు పైసలు లేవని లక్ష కోట్లు మూసీలో పోస్తాడట అది మూసీ ప్రక్షాళన కాదు కాంగ్రెస్ నాయకుల భక్షాళన కనుక ఈ భక్షాళన సర్కారును ఈ దిగమింగే సర్కారును ఈ అవినీతి అక్రమాల దుర్మార్గపు అబద్ధాల సర్కారు మొన్న మాట అన్నాడు ఎంత అజ్ఞానం అండి ఏం మాట్లాడుతున్నాడు ఆయనకు అర్థం కాదు హైదరాబాద్ చుట్టూ 3 సముద్రాలు అన్నాడు నేనన్న నిజంగానే ఉన్నాయి సముద్రాలు ఒకటి అబద్ధాల సముద్రం కోటి తిట్ల సముద్రం కోటి మోసాల సముద్రం ఇది అన్ని కలిపితే కాంగ్రెస్ మహాసముద్రం దాంట్లో దిక్కుదరిలేని నావికుడు రేవంత్ రెడ్డి పాపం ఇప్పుడు ఇంకో దిక్కుదరిలేని బాటిసారి మీ జీవన్ రెడ్డి కూడా పాపం ఆయన పరిస్థితి అట్లే ఉన్నది తిరుగుబాటు చేద్దాం తిరిగి గులాబీ జెండను తెలంగాణ గడ్డ మీద ఆకాశం అంతా ఎత్తునట్టు నిలబడదాం జై తెలంగాణ 20 సంవత్సరాల ఎమ్మెల్యే ఉన్నా 4 టర్న్లు గెలిచిన రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంది గెలుచుకుంటూ వచ్చినాం కేసీఆర్ గారు ముఖ్యమంత్రుడో కేసీఆర్ గారి మంత్రులు మంత్రిగా పనిచేస్తాం 20 సంవత్సరాలు కూడా అసెంబ్లీ పోతే ఒక భయముతోటి భక్తితోటి పోదాం ప్రజలకు ఏం సమాధానం చెప్పాలని చెప్పి భయంతో పోదాం రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నా కూడా ప్రతిపక్షాలకు విలువిచ్చేవారు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మేమందరం ఒక ప్రిపేర్ అయిపోదాం మా సివిల్ సప్లై శాఖ ఇక్కడ రైతు రోడ్డు మీకు వస్తాడా గన్నిబాగ్ తక్కువ ఉందా ఏం కొనుగోలు జరుగుతుందా లేదని చెప్పి మేము భయముతో పనిచేసినాం కొనుగోలు వస్తుందంటే నేను హరీష్ అన్న కూర్చొని 4 నెలల ముందు ఎన్ని సంచులు కావాలి ఎన్ని పైసలు కావాలి ఈ పని చేసుకుంటా అసెంబ్లీ నడిపించేటోళ్ళం కానీ ఈరోజు అసెంబ్లీలు ఏం జరుగుతుంది అసెంబ్లీలు ఏం జరుగుతుంది ఎక్కువ తక్కువ మాట్లాడితే పండ పెట్టి తొక్కుతా అంటాడు బాగా గట్టిగా మాట్లాడితే మెడల పేరు తెచ్చుకుంటా అంటాడు ఇక ముఖ్యమంత్రి గట్ల మాట్లాడుతుండు మేము భయపడ్డాం
इंको मंत्री बांबल गिरी चलते मन के बांबू इतना मैं बांबल बता वीलू काबी चर्च इन जो निजा स्टार्ट काक मुझे एम माटदाको इरव किमीटर्क अवी मरचिपोना निजा इरव किमीटर् नोना प्रजलू क्रत विषया चपे सर की अवे इन गुर्त वाल विषय सार नी भाषा माटक रेवंत रेड्डी भाषा माटाड़ सर अभी ना बुद्धि का अभी ना संस्कार आये संस्कार हीनते ने संस्कार अभी केसीआर गेप्चन विद्य एट प्रवर्ति केसीआर गुड़े मन इवी अड़क वस्तुटे रैतलोटे सार आये भाषा माटी का रैत भाष माटता रैतल आंकड़े प्रश्न अड़ी सार करोना वाली रे संवस करोना कष्टकाल वे आ रोज केसीआर बंद चेयक रईत बंद इच्छा यह मोगाड़ी सार अगर वाल महिला कल मुसलम ऐसी हरीश राव पटकोनी मुसलम ऐसी अपड़ी रेवंत रेड्डी की गुंड ले मनस लेदे अंदर के इंत मूर्खे अर्थम मूर्खल के मनस उ मुसलम ऐसा अय्या केसीआर रेल पद्धव पेन चेसी खर्चल वेनाई संवर आई नागल वीकेंड सारी अड़ता अंदर मन प्रयाण आवद्दी का प्रयाण आगे अलसी पोता अंदर मन प्रयाण आवुद मन गम्यम चेरे वरकू पोरा रो महिला विद्यार्थुना निरुद्योग संजय यशोद आस्पत्र आये डाक्टर मंची डाक्टर एवर की आपद फोन को फोन बिल्लु माफ आये बिल्लु माफ అయితే బిల్లు సంగతి పక్కకు పెట్టండి ఆయన దేనికి స్పెషలిస్ట్ స్పైన్ డాక్టర్ స్పైన్ అంటే వెన్నుముక మన వెన్నుముకకి ఏదైనా సమస్య వస్తే చికిత్స చేసే డాక్టర్ దేశానికి వెన్నుముక ఎవరు ఇలా దేశానికి వెన్నుముక అయినా ఆ రైతన్నకు కష్టం వస్తే ఈ స్పైన్ డాక్టర్ ఇలా 25 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తుంది వెన్నుముకకు చికిత్స ఆ రోజు డాక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు ఇవాల రైతులకు కష్టం వస్తే ఆ రైతులకు అండగా నిలబడడానికి పాదయాత్ర చేసింది ఆనాడు డాక్టర్ గా మంచి పేరు తెచ్చుకున్నాడు ఇవాల ఎమ్మెల్యేగా అంతకంటే మంచి పేరు తెచ్చుకున్న సంజయ్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా నిజంగా రాజకీయ నాయకులు అంటే ఎన్నికలు వస్తే ఓట్లు వస్తే పాదయాత్ర చేస్తారు ఇప్పుడేమైనా ఓట్లు ఉన్నాయా ఇప్పుడేమైనా ఎన్నికలు ఉన్నాయా ఇంకా 4 ఏళ్ళ దాకా ఏ ఎలక్షన్ లేదు కానీ సంజయ్ నిజంగా రైతుల కష్టాలు చూసింది సన్న వడ్లు లావట్టలేరు దొడ్డు వడ్లు కొనే దిక్కు లేదు రైతులందరూ 1800కి 1900కే వడ్లు అమ్ముకుంటున్నారు దాదాపు 30% వడ్లు ఇవాల ఇప్పటికే రైతులు దళారులకు అమ్ముకున్నారు ధాన్యం మావలు 50% పోయింది అంటున్నారు అంటే ధాన్యం దళారుల పాలైపోయింది ఈ రేవంత్ రెడ్డేమో నేను 500 బోనస్ ఇస్తా అన్నాడు కానీ జరుగుతున్నది ఏంది 2320కి అమ్ముడు పోవాల్సిన వడ్లు 1800-1900కే అమ్ముకుంటున్నారు 2320కి బోనస్ కలిపితే 2820 రూపాయలు రావాలి కానీ అమ్ముకుంటున్నది 1800 అంటే క్వింటల్ వడ్ల మీద 1000 రూపాయలు రైతులు నష్టపోతా ఉన్నారు ఈ పుణ్యాత్ముడు మన మహారాష్ట్ర వేయిండు ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్తుండు నేను వడ్లకు బోనస్ ఇస్తున్నా అంటుండు ఇస్తున్నాలే మహారాష్ట్రలోవే వడ్లకు బోనస్ అంటాడు ఇక్కడేమో బోనస్ కాదు 500 తుట్ట అవుతున్నది నువ్వు ప్రజలకు చేసిన పని ఏమన్నా ఉన్నదా నువ్వు చేసిన పని ఏంది దయచేసి మీరు ఆలోచించండి అయితే
ఇవాల మా తమ్ముడు సంజయ్ కొత్త యువ ఎమ్మెల్యేగా నాకు చాలా సంతోషం ఉంది 2004 లో నేను ఎమ్మెల్యే అయినా కానీ మేము కూడా అప్పుడు ఇంత కష్టపడలే బాగా కష్టపడి రైతు బిడ్డగా ఇలా మీ అందరి హృదయాల్లో ప్రతి ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడిగా చాలా మంచి పేరు తెచ్చుకోండి రాజకీయాలకు అతీతంగా రాజకీయాల కంటే నాకు రైతులు ముఖ్యం మా రైతన్నలకు మద్దతు రావడం ముఖ్యం రుణమాఫీ కావడం ముఖ్యం బోనస్ కావడం ముఖ్యమని ఇంత గొప్పగా పాదయాత్ర చేసిన తమ్ముడు సంజయ్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ సంజయ్ తో పాటు 25 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన బిఆర్ఎస్ కుటుంబ సభ్యులకు రైతులకు హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ జై తెలంగాణ।